నా పేరు సునీత. నేను అమెరికాలో టెక్సస్లో ఉంటూ ఉంటాను. నేను ఇక్కడ 20 ఏళ్ల బట్టి ఇక్కడ ఉంటున్నాను. ఉన్న 20 ఇయర్స్లో దాదాపు 14-15 ఏళ్ల నుంచి రాజకీయాల మీద ఉన్న ఇంట్రెస్ట్తో రాజకీయాల్లో యాక్టివిస్ట్గా రాజకీయాల్లో అన్ని రకాల రోల్స్ చేశాను. న్యూస్ ఫాలో అవటం దగ్గర నుండి ఎప్పుడు ఎక్కడ మా లోకల్ వాటిల్లోన ఎప్పుడు ఎక్కడ ఏ నీడ్ కావాల్సి వచ్చినా సరే మేము వెళ్ళి పనిచేస్తూ ఉంటాం. కార్యకర్తలాగా అనుకోవచ్చు, అందరూ అక్కడే స్టార్ట్ అవుతారు, డబ్బులు ఇస్తాము. ఇలాగా నేను చాలా డీప్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను గత 14-15 సంవత్సరాలు బట్టి. సబ్జెక్ట్లో కూడా నేను మొత్తం ఒక ఉన్న 2 పార్టీలలోన ఏ పార్టీ నాకు బెటర్, నాకు ఏది మ్యాచ్ అవుతాయి, నేనేం సిద్ధాంతాలు నమ్ముతాను అని చూసుకుని ఇదయ్యాను. ఈ లోపల నిన్న మొన్న జరిగిన ఈ క్యాపిటల్ హిల్లు, ఈ గొడవలు, ప్రొటెస్ట్లు ఇవన్నీ రకరకాలుగా బయట వెళ్ళి వింటుంటే నా ఫ్రెండ్స్ నాకు చెప్తూ ఉంటే అది కరెక్ట్ కాదు కదా అని చెప్దామని ఉండేది. ఈ లోపల నాకు బాగా కావాల్సిన మనిషి, నా ఫ్రెండ్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని అడిగితే నేను సరే అని చేద్దామనేసి కొంచెం ప్రయత్నం చేద్దామని అనుకున్నాను. నేను నిన్న ఏం జరిగిందో చెప్తాను. నిన్న మొన్న ఏం జరిగిందో, అసలు మనుషులకి ఈ ఎలక్షన్ కరెక్ట్గా జరగలేదు. అవి వేరే వేరే కారణాలు ఉన్నాయి, నేను మళ్ళీ చెప్తాను. ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఎలక్షన్ కరెక్ట్గా జరగలేదు అన్న కారణం మీద మనుషులు కోపంతో ఉన్నారు. కోపంతో ఉండి వాళ్ళు ఏమడుగుతున్నారంటే చాలా సింపుల్, ట్రంప్ సపోర్టర్స్ అనుకోండి, వాళ్ళు ఏమడుగుతున్నారంటే ప్రతి ఓటుని వెరిఫై చెయ్యండి అని అడుగుతున్నారు. వెరిఫై చేయటం అంటే ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా ఈ ఓటు వేశారనుకోండి, ఈ ఓటు మనిషి అడ్రస్ కింద సిగ్నేచరు, ఇవి ఆ మనిషి ఆ అడ్రస్లో ఉన్నాడా, ఆ అడ్రస్లో ఉన్న మనిషి పేరేనా, ఇతను ఇతను అతను ఒకళ్ళేనా, అతని సిగ్నేచరు ఇతని సిగ్నేచరు ఒకటేనా అని వెరిఫై చేయమని అడుగుతున్నారు. అది యాక్చువల్లీ ప్రాసెస్సే, అలా చెయ్యాలి, అది వీళ్ళు చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు. అది ఇష్యూ. ఆ ఇష్యూ ఎందుకు వచ్చిందంటే అసలు ఈ కోవిడ్ వలన ఏం చేస్తున్నారంటే, ఈ గుంపలుగా తప్పలుగా ఈ ఎలక్షన్ బ్యాలెట్ని ఇచ్చిపడేస్తున్నారు. మామూలుగా అలా జరగదు. సో అలాగా ఎనీవే రకరకాల క్వశ్చన్స్ ఉండి, రకరకాల ఇది ఉండి అందరికీ కోపంగా ఉంది. నేను కూడా వెళ్ళాల్సిందాన్ని. సో ఈ వాషింగ్టన్ ప్రొటెస్ట్కి నేను కూడా వెళ్ళాల్సిందాన్ని. నాకు కోర్ట్ హియరింగ్ ఏదో ఉండి నేను వెళ్ళలేకపోయాను. ప్రొటెస్ట్ అంటే ఎప్పుడు పీస్ఫుల్గానే ఉంటుంది. ప్రొటెస్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే అది బ్లడ్లో ఉంటుంది, అమెరికన్స్ బ్లడ్లో. ఎందుకంటే ఫౌండింగే ప్రొటెస్ట్ని బట్టి స్టార్ట్ అయింది కాబట్టి. 1776 నుండి ఎప్పుడైతే ఇట్లా మేము ఫ్రీ అనుకున్నారో 1787 వరకు ప్రతి చోట ఫ్రేమర్స్, ఫౌండర్స్ మనుషులకి ప్రొటెస్ట్ చేసే రైట్ ఉండాలి అని ఎక్కడ పడితే అక్కడ రాశారు. అంత ఇంపార్టెంట్ ఆ రోజుల్లో ఆలోచించి పెట్టారు, ఎందుకంటే మన అది ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి. చాలా ఇంపార్టెంట్ అది. సో ప్రొటెస్ట్ చేద్దామనుకున్నారు, తప్పులేదు. అది యాక్చువల్లీ అది ఎక్స్ప్రెషన్ కాబట్టి చాలా మంచిది. సో ఇవాళ జనవరి 6న ఇలా జరుగుతుంది అనుకుంటే జనవరి 6న వెళ్ళారు. జనవరి 6న వెళ్ళి ప్రొటెస్ట్ అయిపోయింది. ట్రంప్ మాట్లాడారు, మిగతా వాళ్ళు మాట్లాడారు, వేలకు వేల మంది కూర్చున్నారు, అంతా అయిపోయింది, వెళ్ళిపోయింది. అయిపోయిన తర్వాత కొంతమంది, ఎవరో తెలియదు, కొంతమంది నడుచుకుంటూ వెళ్ళిపోయి పార్లమెంట్ బిల్డింగ్, అదే మన కాంగ్రెస్ క్యాపిటల్ బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోయారు. డిస్ట్రక్షన్ జరిగిందా అంటే లేదు. వెళ్ళటం కరెక్టా అంటే కాదు. డిస్ట్రక్షన్ కూడా అంతేం జరగలేదు, వెళ్ళటం తప్పే, ప్రతి వాళ్ళు ఖండిస్తున్నాం, మా ఏం పనులు అవి, అది ఇల్లీగల్ కదా, వెళ్ళకూడదు కదా అని చెప్పేసి. అయితే అందులో నిజంగా ట్రంప్ సపోర్టర్సా లేకపోతే ఈ వేరే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అన్నది ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాలంటి వాళ్ళని చెయ్యం ఆ పని. అయినా వెళ్ళినా సరే వాళ్ళు, అగైన్ వెళ్ళటం తప్పే బట్ వెళ్ళినా సరే వాళ్ళు ఏం పెద్ద వైలెన్స్ చేయలేదు, ఏమీ చేయలేదు, గొడవ ఏమీ రైటింగ్ చేయలేదు, ఏమీ డిస్ట్రాయ్ చేయలేదు, డిస్ట్రక్షన్ చేయలేదు, ఏమీ చేయలేదు. ఆ లోపలికి వెళ్ళేసి కూర్చుని వచ్చారు. పాపం ఒక అమ్మాయి చచ్చిపోయింది. అది ఇక పరిస్థితులు యాక్చువల్లీ అది వెరీ బ్యాడ్ పరిస్థితి, అలా వెళ్ళకూడదు. సో వెళ్ళినా సరే చేసి వచ్చారు. జరిగింది, వాళ్ళు అలా వెళ్ళిన కొద్దిసేపట్లో బయట వాళ్ళందరికీ తెలిసి, ఫస్ట్ అసలు మిలిటరీకి మా పోలీసులకు కూడా అర్థం కాలేదు ఏం చెయ్యాలి అన్నది. సో వాళ్ళు కామ్గానే కూర్చున్నారు. కూర్చున్న తర్వాత వెంటనే ట్రంప్కి చెప్పేటప్పటికీ ట్రంప్ను వైస్ ప్రెసిడెంట్ బయటకు వచ్చేసి ట్రంప్ చాలా క్లియర్గా చెప్పాడు, మనం చేసిన పని చేసాం, మనం ప్రొటెస్ట్ చేసాం, అయిపోయింది,
గో హోమ్ అని చెప్పాడు. గో హోమ్, అయిపోయింది ఇక్కడ మన పని, వెళ్ళిపోండి అని చెప్పాడు. వెళ్ళిపోయింది అని చెప్పిన తర్వాత ఇంకా ముగ్గురు చెప్పిన తర్వాత వెళ్ళిపోయారు. అంతే జరిగింది అక్కడ. బ్లాక్ లైఫ్స్ మ్యాటర్ దాకా ప్రొటెస్ట్ లాగా ఎక్కడ దేన్ని మంట అంటించేయలేదు, ఎక్కడ దేన్ని ఎరక్కొట్టేయలేదు, ఎక్కడ మనుషుల మీదకి పడిపోలేదు, ఎక్కడ లూటింగ్ చేయలేదు, ఏమీ చేయలేదు. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, కరెక్ట్ అని అనట్లేదు, ఏం జరిగిందో చెప్తున్నాను అంతే. అది వెంటనే ట్రంప్ వచ్చి చెప్పాడు వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోయారు. అంతే జరిగింది నిన్న, ఫినిష్డ్ అయిపోయింది. అది కూడా ఒక మ్యాటర్ ఆఫ్ 2-3 గంటలు, 3-4 గంటలు అంతే. అందరూ చెప్పారు తప్పు, వెళ్ళిపోయారు. అందులో ఇంకా తెలియాల్సింది ఏంటంటే అసలు సపోర్టర్లు ఎవరు, అసలు ఎవరు ఇన్ఫిల్ట్రేట్ చేశారు అన్నది తెలియాలి. ఎందుకంటే అందరూ ఉండరు కదా, నాకు తెలిసి జనరల్గా ఈ పార్టీలో ఉన్న వాళ్ళు అలా చేయరు. సో అది ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. అది నిన్న జరిగిన విషయం. సో ఒరిజినల్గా అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అసలు మనుషులకి ఎందుకు కోపం వచ్చిందని చెప్తాను. జస్ట్ చెప్పే లోపల జస్ట్ రియల్ క్విక్గా, ఇక్కడ 2 పార్టీలు సెవెరల్ పార్టీస్ ఉన్నాయి కానీ 2 పార్టీలు ఉన్నాయి. ఇక్కడ మన ఇండియాకి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే పార్టీలు సైద్ధాంతిక వైరుధ్యాలు ఉండి ఉంటాయి. ఇక్కడ పార్టీలు సిద్ధాంతాలు, కంప్లీట్గా సిద్ధాంతాలే, మనుషులు బట్టి కాదు. ఎందుకంటే జనరల్గా అమెరికాలో వ్యక్తి పూజ చాలా తక్కువ ఉంటుంది, చాలా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు ఏ పార్టీ వైపు వెళ్తామంటే నా సిద్ధాంతాలు దేంతో మ్యాచ్ అవుతాయి నేను ఆ పార్టీకి వెళ్తానన్నమాట. అలాగా ఉన్న పెద్ద పార్టీలు 2, ఉన్న పెద్ద పార్టీలు 2 అయినప్పుడు ఎవరికి ఎలాగ నచ్చితే వాళ్ళు వెళ్తారు. మేము ఆ పార్టీలో నువ్వు సిద్ధాంతం ఎంతవరకు, ఇప్పుడు ట్రంప్ని ఎందుకు సపోర్ట్ చేస్తారంటే ట్రంప్ సిద్ధాంతాలను పెర్ఫెక్ట్గా ఫాలో అవుతాడు. అందుగురించి వేరే వాళ్ళకన్నా ట్రంప్ అంటే ఎందుకు ఇష్టం అంటే కరెక్ట్గా ఫాలో అవుతాడు మా మేనిఫెస్టో కానీ మా సిద్ధాంతాలు కానీ ఏది ఉంటాయో అది. వేరే రిపబ్లికన్ పార్టీకి ఎందుకు అంత కోపం వస్తుందంటే ఎవడిక్కతను, ఎవడో ట్రంప్ బయట ఎవడో పనులు చేసుకునేవాడు, మేము ఇక్కడ కౌన్సిల్ నుండి అక్కడ నుంచి ఇక్కడ ఈ ఎలక్షన్లో 10 ఏళ్ళు 20 ఏళ్ళు అంతా తిరిగి ఎప్పుడో ప్రెసిడెంట్ అవుదాం అనుకుంటే నువ్వు వచ్చి మొత్తం చెడగొట్టేసావు మాకు అని కసి. ట్రంప్ అంటే డెమోక్రాట్స్లోకి ఇష్టం లేదు, రిపబ్లికన్స్లోకి ఇష్టం లేదు, అది ఇక్కడ ప్రాబ్లం. అందుగురించి ఇప్పుడు ట్రంప్కి ఎవరు ఉన్నారంటే మనుషులు ఉన్నారు సపోర్టు. సో ఇక్కడ ఎలక్షన్, మీకు ఎలక్ట్రల్ కాలేజ్ అవన్నీ కూడా తెలుస్తాయి కదా. సో ఎలక్షన్లో మెయిన్ కోపం ఎక్కడొచ్చిందంటే అందరూ అనుకున్నారు ట్రంపే గెలుస్తాడని చెప్పి. అన్ని రకాల రిపోర్ట్స్ కాదు కానీ అన్ని రకాల మనుషులు ట్రంప్కే వస్తారు, ఎక్కడ చూసినా ట్రంప్కే సపోర్ట్ చేస్తారు. స్పీచ్లు చెప్పినప్పుడు కానీ ఏది కానీ ట్రంప్ వింటారు. సిద్ధాంతాల గురించి మాట్లాడదాం. సిద్ధాంతాలు, ట్రంప్ సిద్ధాంతాలన్నీ మామూలు, గుడ్ ఎకానమీ. బైడెన్ సిద్ధాంతాలు ఏంటంటే పోలీసు వ్యవస్థని నిర్మూలన చేయాలి, పోలీసు వ్యవస్థని కి ఫండింగ్ ఇవ్వకూడదు సో నిర్మూలించాలి. ఎవడండి అలాగ చేస్తే ఎవరు సపోర్ట్ చేస్తారు? సో అందుగురించి ఐఎమ్, ఇట్స్ హార్డ్ ఫర్ మీ టు బిలీవ్ దట్ ఒకళ్ళు వెళ్ళి ట్రంప్ బైడెన్కి వెళ్ళి వేశారనేసి. ఇంకొక సిద్ధాంతం ఏంటంటే 10 ఏళ్లలో ఫ్లైట్లు బ్యాన్ చేసేస్తారంట. 10 సంవత్సరాలలో ఫ్లైట్లు బ్యాన్ చేసేస్తారు, ఎవడు సపోర్ట్ చేస్తాడు దానికి? తర్వాత గ్యారంటీడ్ ఇన్కమ్, నువ్వు పని చేస్తే చెయ్యి, చెయ్యకపోతే చెయ్యొద్దు, అందరికీ డబ్బులు ఇస్తారు. ఎవరన్నా చేస్తాడా ఇలాంటి వాటికి సపోర్టు? తర్వాత చాలా ఇందాక అబార్షన్ చెప్తున్నాను, అబార్షన్ చేసినప్పుడు 9వ నెల దాటిన తర్వాత కూడా డెలివరీ అయిన నెక్స్ట్ డే కూడా బేబీని చంపచ్చు. డెలివరీ అయిన నెక్స్ట్ డే, డెలివరీ డే అయిన నెక్స్ట్ డే కానీ బేబీని చంపచ్చు. ఎవడండి సపోర్ట్ చేస్తాడు అలాంటి వాటికి? మరి అడగాలి మీరు మీ ఫ్రెండ్స్ని, ఎవరేసారు, ఎట్లా వేశారు, వాళ్ళు తెలిసేసారా, తెలియకేసారా, తెలియకేస్తే ఎట్లా తెలియకేసారు, తెలిసేస్తే ఏంటి పరిమాణ సిద్ధాంతాలు, ఇలాంటి వాటికి కూడా సపోర్ట్ చేస్తారని. ఇంకా ఇలా చాలా 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 ఉన్నాయి, నేను కావాల్సి చూపిస్తాను మరొకసారి. ఇవి ఉన్నాయి, ఉండి కూడా మనుషులు ఎలా వేస్తారో ఓటు అన్నది ఇప్పుడు కూడా అర్థం కాదు. ఇంకో ఫెచింగ్ థింగ్ అబౌట్ ట్రంప్ ఏంటంటే, ట్రంప్ 2016లో విన్ అయినప్పుడు ఇది 1, 2, 3, 4 ఇవన్నీ చేస్తానని ప్రామిసులు చేశాడు. నెల 1 ప్రామిస్ డన్, 2 డన్, 3 డన్, 4 డన్ చేసుకుంటూ పోయాడు. మనుషులకు పిచ్చెక్కిపోతుంది ఇట్లా ఎట్లా చేస్తాడు అని చెప్పేసి అందుగురించి అని చెప్పి విపరీతమైన పాపులారిటీ పెరిగిపోయింది. ఎందుకంటే మనిషి మాట నమ్మచ్చు మనం అన్న అని చెప్పి. సో వీటన్నిటి వలన ట్రంప్ గెలుస్తాడు అనుకున్నాం. ఇంకొకటి మెయిన్ ఇది ఆరెంజ్ అంతా ట్రంప్, బ్లూ అంతా బైడెన్. దీన్ని బట్టి ఇలా ఇవన్నీ రెడ్ అన్ని చోట్ల ట్రంప్ గెలిచాడండి, బ్లూ అన్ని చోట్ల బైడెన్ గెలిచాడండి. వాళ్ళు మనకు బైడెన్ గెలిచాడు అంటున్నాడు.
ఓకే ఇది పాపులేషన్ కాదు ఓన్లీ కౌంటీస్ బట్ ఇలాంటివన్నిటితో ఒక రకమైన ఐడియా వస్తుంది కదా. ఓకే ఇది బేసిస్ కాదు బట్ ఒక రకం కొంచెం అయినా వీటన్నిటిని చూసి ట్రెండ్ ఎలా ఉంది తెలుస్తుంది కదా ఏంటిది ఇది అయిపోయింది. ఎప్పుడు లేనంతగా ఆడవాళ్ళ ఓట్లన్నీ ట్రంప్కి పడ్డాయండి, ఎప్పుడు రిచ్చాళ్ళ పార్టీ అంటారు కానీ ఎప్పుడు లేనంతగా బ్లూ కాలర్ లేబర్ క్లాస్ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ పోర్ క్లాస్ మళ్ళీ హార్డ్ వర్కింగ్ లేబర్ క్లాస్ అందరూ ట్రంప్కి వేశారండి ఓట్లు. అందరూ ఇక్కడికి వేస్తున్నారు. అతను ఎలా విన్నాయండి, ఇంకా హైలైట్ ఏంటంటే ట్రంప్ వెళ్ళి అందరినీ గెలిపించాడు, వాళ్ళందరూ గెలిచారు ట్రంప్ ఓడిపోయాడు అంటున్నారు. ఎట్లా ఓడిపోయాడో కూడా చెప్తాను. ఎప్పుడూ లేనిది ఈసారి ఏం జరిగిందంటే మెయిల్ ఇన్ బ్యాలెట్లు ఉన్నాయండి. ఆ మెయిల్ ఇన్ బ్యాలెట్లకి జనరల్గా రూల్ ఏంటంటే ఎప్పుడైనా నా కాలు విరిగినా నాకు అదేమంటారు ఏమైనా జబ్బు వచ్చినా నాకు పెరాలసిస్ వచ్చినా నేను గవర్నమెంట్కి ఉత్తరం రాస్తానన్నమాట. ఉత్తరం ఆన్లైన్ ఇగో నా పరిస్థితి ఇది, నాకు ఇలా ఉంది, నేను ఈ ఫలానా అడ్రస్లో ఉంటున్నాను, ఇది నా అడ్రస్ ప్రూఫ్, నాకు ఇంటికి పంపించండి బ్యాలెట్ పేపరు అని రాస్తే వాళ్ళు వెరిఫై చేసుకుని ఓకే కరెక్ట్గానే ఉంది కదా అని చెప్పి పంపిస్తారు. ఎప్పుడు జరిగే ప్రాసెస్ అదండి. ఈసారి కోవిడ్ అని మొత్తం రూల్స్ అన్నీ మార్చిపడేశారు, అది ప్రాపర్ లెజిస్లేచర్లోకి వెళ్లకుండా మార్చేశారు రూల్స్. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని స్టేట్స్లో, మా స్టేట్లో కాదు కొన్ని స్టేట్స్లో వెచ్చలవిడిగా కొప్పలు తెప్పలుగా ఇష్టం వచ్చినట్టు అన్ని చోట్ల ఇచ్చిపడేశారు. సో ఇప్పుడు ఎవడు ఓటేశాడు, ఎవడు ఓటేయలేదు, ఎవడేం చేయలేదు ఎవడికి తెలియదు కదా, అది క్వశ్చన్ చేసేది మనం. వాళ్ళు ఎవరు ఏంటి ప్రతిదీ చూడమని చెప్పి వీళ్ళు చూడమంటున్నారు. అవన్నీ చూడటం పాసిబుల్ కాదు అవి చూడమని. ఇప్పుడు మా టెక్సస్లో అలాగ వేయమని చెప్పారు, టెక్సస్లో వేయమని చెప్పాము, ఆ టెక్సస్లో అలాగ ఇవ్వము, వచ్చి మనిషి ఎవడు తెలుసుకుని వాళ్ళు అడిగితేనే ఇవ్వాలని టెక్సస్లో ట్రంప్ విన్ అయ్యాడు. ఏ ఏ స్టేట్స్లో అయితే ఇలాగ ఊరు నిండా పనిచేయకుండా ఉన్నారో ఆ స్టేట్స్ అన్నిటిలో ట్రంప్ గెలిచాడు. సో ఇవన్నీ పట్టుకుని కొంచెం డౌట్ఫుల్గా ఉంది కదా. సో మామూలుగా ఏంటంటే మాకు నవంబర్ 3న మళ్ళీ చెప్తున్నా మీడియా అనౌన్స్ చేయదండి, నవంబర్ 3న ఎలక్షన్ జరుగుతుంది, సుమారు ఒక ఐడియా వస్తుంది. డిసెంబర్లో అందరూ కూర్చుని సర్టిఫై చేసి ఓట్లేస్తారు అది కూడా అయ్యింది. సో జనవరి 6న ఏంటంటే అందరూ కూర్చుని వేసినప్పుడు ఎవరు ఏంటి ఎందుకు ఎవరికి వేశారు అన్నది లెక్క పెడతారన్నమాట. ఆ లెక్క పెట్టే లోపల ఈ ప్రొటెస్ట్ కొంచెం ఇన్ఫిల్ట్రేషన్ ఉందో కొంచెం అటు ఇటుగా అయిపోయింది. అయిపోయిన తర్వాత సో ఈరోజు అది చేస్తారు, రేపు ఆ సర్టిఫికేట్స్ ఎలక్ట్రిస్ చేస్తారు. అది ఆఖరి ఘట్టం ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో అమెరికాలో. సో ఇవి చేసే లోపలన్నీ ఇవన్నీ మాకు ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అది హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, ఇలాగ ఎలా జరుగుతుంది, వీళ్ళు వేశారు వాళ్ళు వేశారు అందరం వేసామంటున్నాము ఎలాగా అని చెప్పి అన్న క్వశ్చన్ ఇంకా ఆన్సర్ అవ్వాల. నిన్న గనక జరిగి ఉండుంటే ఏదన్నా ఒక కమిషన్ వేసో మరోటేసో అమెరికాలో ఏంటంటే ఎవడైనా ఒకడు ఎలక్షన్ ఓడిపోయింది అంటే ఓకే బాయ్ అనేసి అట్లా ఉండదు. నాకు బాగా నచ్చింది పద్ధతి ఏంటంటే ఎవడన్నా ఒకటి ఓడిపోయాడు అంటే ఆ ఇద్దరు పార్టీలని కూర్చోబెట్టి ఏం చేస్తే ఎట్లాగా మీరిద్దరూ ఒప్పుకుంటారు అన్నంత సామరస్యత తీసుకురావడానికి ట్రై చేస్తారు. అది నాకు భలే నచ్చింది. 1977లో సేమ్ థింగ్ జరిగింది. జరిగినప్పుడు ఇద్దరు పార్టీలని కూర్చోబెట్టి మీకెవరు కావాలి, మీకే పెద్ద మనుషులు కావాలి, మీకే పెద్ద మనుషులు కావాలి అని కూర్చోబెట్టి ఆ పెద్ద మనుషుల్లో రూల్స్ కొన్ని ఒప్పుకుని దాన్ని బట్టి అందరూ కలిపి ఓకే ఇలా కౌంట్ చేద్దాం అని అందరూ ఒప్పుకున్న రూల్స్తో కౌంట్ చేసి ఇద్దరు పార్టీలతో ఒప్పించారు. సో ఇప్పుడు కూడా అదే జరగబోయింది. ఈ లోపల ఈ క్యాపిటల్ అంతా అసలు అక్కడ అయింది లేదు, పెట్టింది లేదు, వ్యాండలిజం జరగలేదు, ఏం జరగలేదు, తప్పే బట్ అంత వైలెన్స్ ఏం జరగలేదు. ఈ ప్రపంచం అంతా అమ్మో కంపలు అంటూ అక్కడ ఏమంటూ పోయాయి. ఈ లోపల ఉన్న ప్రాసెస్ కాస్త తన్నింది, ఇక్కడ ఇది చేయలేదు. సో మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి. ప్రజలు మాత్రం విపరీతమైన కోపము బాధ వీటన్నిటిలో ఉన్నారు. ఎందుకంటే అంటే మేము ఓటేస్తే మాకు మా ఓటుకి వాల్యూ లేనట్టే కదా. ఎందుకంటే బయట కుప్పలు తప్పలుగా పంపించేటప్పటికి ఎవడు ఓటేస్తున్నాడు, ఎవడు ఓటేయట్లేదు ఏమీ తెలియదు కదా. సో దానివలన మనుషులు మాత్రం చాలా కోపంగా ఉన్నారు. టీవీ న్యూస్ చూడటం మానేశారు, ఏది కేబుల్ న్యూస్, మాకు స్ట్రీమింగ్ వాటిల్లో చూస్తాం కానీ అందరూ వేలకు వేల మంది ప్రజలు ఇక్కడ మేమందరం ఓటింగ్ విత్ డాలర్స్ అంటాం. ఎవరైనా నచ్చపోతే మా ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటామో మా డబ్బుల్ని అలాగే వినియోగించుకుంటాం. ఎవడైనా మాకు నచ్చలేదు, ఒక మొన్న మాకు టీవీ ఛానల్ ఒకటి సరిగ్గా నచ్చలేదు, వేలకి వేలు వేలుకు వేలు నేను కూడా ఫోన్ చేసి మాకొద్దు నీ సర్వీస్
అంతే ఫినిష్డ్ క్యాన్సిల్ చేసేసాం. అలాగా వర్క్ విత్ యువర్ డాలర్స్ అంటారు. అలాగా సడన్గా మానేసాము. ఇప్పుడు అలాగే చాలా మానేస్తున్నాం మేము, చైనాలాగూ మానేసాము. సో ఇదంతా ఇది ఎలాగ ఈ ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పే నా ప్రయత్నం. నేను మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ అయితే ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను ఆన్సర్ చేస్తాను. నేను ఇక్కడ ఎలక్షన్స్లో పోటీ కూడా చేశానండి, నాకు బాగానే నాలెడ్జ్ ఉంది. సో ఎప్పుడైనా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే హోప్ఫుల్లీ ఐ కెన్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ అండి, నాతో ఉండి పేషెంట్గా విన్నందుకు. ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. చాలా థ్యాంక్ యూ అండి, ఉంటాను, బాయ్.